లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Yeah.
నేను నీకే అపకారం చేశాను, ఎందుకయ్యా ఇలాంటి పని చేశాను చూడండి. నేను వాళ్ళు ఇప్పుల్లో పడి చచ్చిపోయినా బాగుంటుంది. అంతా పోయిన తర్వాత నేను మాత్రం ఎందుకు బతుకుండాలి? నన్ను వాళ్ళు ఇప్పుల్లో పడేయండి రా. అయ్యా 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 దేవయ్యా, అంత అయిపోయిందయ్యా, సర్వనాశం అయిపోయిందయ్యా. కుమార్సాబ్ ఇచ్చాడు, కుమార్సాబ్ ఇచ్చాడని వారు ఆ కుమార్సాబే మొత్తం హరించుకుపోయాడయ్యా, హరించుకుపోయాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది? జరిగింది, నెయ్యి తగలబడింది అన్నారు, వైరికి నిప్పు పట్టుకుంది అన్నారు, మొత్తం అంతా కాలి బూడిదై సర్వనాశనం అయిపోయిందమ్మా. ఎంతకన్నా మంచి అవకాశం దొరకదని ఎవడో లోపల దూరి ఉన్నదంతా మూట కట్టుకుంటూ చేరిపోయాడు. పోయిందమ్మా, అంతా పోయిందమ్మా. చెప్పులు కుట్టిస్తానయ్యా, మీరు దేనికి దిగులు పెరగండి అయ్యా. ఇదే తోట మళ్ళీ మనం కొత్త కొత్త ఓపెన్ చేద్దామయ్యా. మా త్వరగారు మళ్ళీ గళ్ళా పెట్టులో కూర్చునే వరకు నిద్రపోనయ్యా. అయ్యా ఇన్సూరెన్స్ డబ్బుతో మళ్ళీ మనం ఓపెన్ చేద్దామయ్యా. రే నాగలేక పోరా, ఇన్సూరెన్స్ ఆఫీస్కి ఫోన్ చేరాబడ్డారు. ఏమైందిరా నీకు? ఇన్సూరెన్స్ ఆఫీస్ లో మాట్లాడండి. ఏంటి మాట్లాడవయ్యా? మనం ఇన్సూరెన్స్ కట్టలేదయ్యా, ఏదో పనిలో ఉండి కట్టడం మర్చిపోయానయ్యా. ఏంటి మర్చిపోయావా? ఇంకేంటయ్యా వినేది? మనల్ని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు. నిప్పుల్లో పడి చావరా. ఆసుపత్రి తీసుకోండి, ఆసుపత్రి తీసుకోండి, నా దేవుణ్ణి కాపాడండి. అయ్యో
యాక్సిడెంట్స్ కోసమే కదా ఇన్సూరెన్స్ ఉండేది. క్లెయిమ్ చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. అదో తెలిసి పోయింది పోయిందని సోకాలు ఎందుకు? ఏంటి ఇచ్చేస్తారా? ఏమండి ఇచ్చేస్తారా? లక్ష్మి ఏదో చెప్తున్నారే ఇన్సూరెన్స్ అని, వాళ్ళు పోయింది మొత్తం ఇచ్చేస్తారా? మన కొట్లో తగలబడిపోయిన నగలన్నీ ఇచ్చేస్తారా? చెప్పమ్మా ఏంటి మౌనంగా ఉంటావు? లక్ష్మక్క మనం క్లెయిమ్ చేసుకోవచ్చుగా. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది, దానికి డబ్బు కట్టడం మర్చిపోయారట. అయ్యో అయితే అంతా పోయినట్లేగా. పోయింది అసలు ఏం చేస్తారు మీ బాబు కుదులు తనక్కడ? ఈ మాత్రం కూడా తెలీదా? ఏమండి ఏం చేయాలండి? నేనేనాడో చెప్పాను నా పిల్లలకి ఏదో ఒక దారి చెయ్యండి అని. ఉన్నదంతా కొట్టుంది కదా, అది దారిగా దారి పోసేశారు. ఇప్పుడు ఆ కొట్టే కాలి పొడిదైపోయింది, నా పిల్లల జీవితాలు నాశనం అయిపోయాయి. నిన్ను కన్నా తల్లి పుణ్యాత్మరాలు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనే కదా భారం అంతా మోస్తున్నది. నాన్న ఈ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏముంది? ఇదంతా న్యాయంగా సంపాదించి కట్టిందే కదా. ఆయన ఒంటరి వారు కారమ్మా, మేమందరం ఉన్నాం. నీకేమమ్మా, నువ్వెన్నైనా చెప్తావు, ఏదైనా మాట్లాడతావు. నేను కదా ముగ్గురు కూతురు కానీ కూర్చున్నది. దీని పెళ్లికి ఏదేదో వరకట్టగా ఇస్తామని మాటిచ్చావు వాళ్ళకి. ఈ రోజున డబ్బు లేకపోతే ఎందుకు పనికిరారు? ఏ ఒక్కడు బిల్లువివ్వడు. ఏమండి నన్ను నా కూతురుని ఎందుకండి వీరల మోసం చేసింది? మీ కుమారస్వామికి ముత్యాల సులన్నీ చేయించారు కదా, ఇప్పుడు ఆ సులతోనే మనల్ని పొడిచింది. సర్వస్వం కాలిపోయింది, ఇక మీద మేము ఎందుకు ప్రాణాలతో ఉండాలి? ఏమండి దీంతో మమ్మల్ని కాల్చి చంపేయండి, చంపేయండి. నేను కడుపు మండి అల్లాడుతూ ఉంటే ఎందుకే ఎందుకే నువ్వు ఇలా మాట్లాడతావు? ఎందుకే దేవుణ్ణి తిడతావు? ఆయన ఏం చేశాడే? ఆయన ఏం చేశాడా? నేను బతికే ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను సంపాదిస్తానే, సంపాదిస్తాను. మీకే లోటు లేకుండా చూసుకుంటాను. లక్ష్మి మీరు వెంట బయలుదేరారు వస్తాను. మీకేం కాదు నాన్న, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. నాన్న ఏమైంది నాన్న? నాన్న లక్ష్మి బీపీ ఇప్పుడు ఆయనకి ఎక్కువగానే ఉంది. ఆహారం సవ్యంగా తీసుకుంటున్నారా? కరెక్ట్ గానే తీసుకుంటున్నారు, ఇవాళ మాత్రం భోంచేయలేదు. వేరే ఏం జరిగింది? కొట్టు తగలపడిపోయిన షాక్ నుంచి బయటపడలేదు. డాక్టర్ నాన్నగారిని హాస్పిటల్ అడ్మిట్ చేద్దామా? లేదు లేదు, ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, బీపీ ఇంతకంటే రైజ్ అయితేనే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను రేపు వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. ఎవరు ఆయన్ని ఎక్కువగా చిరాకు పెట్టలేదు. అయ్యో సర్వస్వం పోయింది, ఇప్పుడు నాన్నగారు కూడా మనల్ని వదిలిపోయేలాగుంటావేంటి? పోరా, నాకు అంత కూడా హక్కు లేదా? అమ్మా నాన్నని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు, మీరందరూ ఆ రూమ్ లోకి వెళ్ళండి. ఏంటమ్మా మమ్మల్ని తరివేస్తావు? ఆయన పక్కన కూర్చొని ఏడవకూడదా? అమ్మా నిన్నెవరు ఏమీ అనలేదమ్మా, కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఏ అమ్మలా మాట్లాడడంలో తప్పే ఉంది, రేపు ఈ కుటుంబాన్ని మీరే కాపాడబోయేది. ఏంటి భారత ఆ మాటలు, ఈ కుటుంబాన్ని మేము కాకపోతే ఇంకెవరు కాపాడతారు? అవును కాపాడతావు లక్షణంగా, కనీసం ఇన్సూరెన్స్ రెన్యువల్ అయిందో లేదో కూడా తెలీదు. కానీ ఇప్పుడు ఎందుకు వాడితో గొడవ పడుతున్నావు? వాడిదేం తప్పుంది? ఆ మేనేజర్ రెన్యువల్ చేయకుండా వదిలేశాడు, ఊరికే వాడితో నువ్వు గొడవపడుకో. మగపిల్లి వారికి పెద్ద లిస్ట్ ఒకటి వేసిచ్చాం కదా, రేపు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
కొట్టు తగలపడిపోయి నాన్నగారు అలా పడుకోనంటే నీకిప్పుడు నీ జీవితమే ముఖ్యమైపోయిందా? సరే వదిలేరా, దాంతో లేకపోతే ఏంటి ఎంత స్వార్థంగా మాట్లాడుతుందో చూడు. నేనే స్వార్థంతో మాట్లాడలేదు, నా ఆవేదన మాట్లాడకుండా ఉంటారు. నాన్నకు అసలే ఒంట్లో బాగాలేదు, ఇక్కడికి వచ్చి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, తీసుకెళ్ళరా లక్ష్మి. అమ్మ ఏంటారుసుకుంటారుగా నాన్న. మహిమ మహిమ, నాన్నకేమీ లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళం, మనే చూసుకుంటాను. ఆయన గారికి ఉన్నది ఒకే ఒక కొట్టు, అది కాస్త మంటల్లో కాలిపోయింది. ఇక ఆయన దగ్గర నుంచి డబ్బులు రావడం అనేది అసంభవం. ఊరికే వాక్కయ్యా శకుల పక్షిలాగా, అసలే భయం తొడిగిపోతుంటాను. నీకే ఉణుక్గా ఉంటే మరి నాకెలా ఉంటుంది? నీకంటే 20 లక్షల రూపాయలు ఎక్కువగా ఇచ్చాను, నా నరాలన్నీ తెగిపోయేలా ఉన్నాయా? ఆయన ఇస్తారో లేదో. అదిగో ఆయనే వచ్చారు, అందరు రండి. మీలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి రాకూడదయ్యా. ఈ మండలంలో సవ్యంగా వడ్డీ కట్టేవారు మీరు ఒక్కరేనయ్యా. మీ నగల కొట్టు పూర్తిగా తగలబడిపోయిందని మేము విన్నాము, మా డబ్బు ఎలా తిరిగి ఇవ్వబోతున్నారు? మీరేం కంగారు పడకండి, ఏర్పాటు చేస్తాను. సార్, అదేదో కాస్త త్వరగా ఏర్పాటు చేస్తే మంచిది, ఎందుకంటే దాని మీద వచ్చే వడ్డీతోనే మేము బ్రతుకుతున్నాం. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని మాత్రం అనుకోకండి. మీ మిగిలిన ఆస్తిపాస్తులు అమ్మేసి వెంటనే మాకు సెటిల్ చేస్తే బాగుంటుంది. సార్, ఏం మనుషులండి మీరు, అసలే నగలు కొట్టి తగలబడిపోయింది, ఉన్న నగలన్నీ దొంగలు దోచుకున్నారు, ఆ దిగులతో మేముంటే ఏదేదో మాట్లాడతారండి. బాబు, మేము పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. చేసి చూడండి, మేము చట్ట ప్రకారంగా వెళతాం. ఏంటి బాబు, లా పాయింట్లు మాట్లాడుతున్నావు? మాకు చట్టం తెలుసు సార్. నిరంజన్, నువ్వు కాసేపు ఊరుకుంటావా? మనం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావురా. చూడండి, నేను మిమ్మల్ని ఎవరిని మోసం చేయను, నా మీద మీకు ఆ నమ్మకం ఉందిగా. నేను నా పార్ట్నర్తో కలిసి మాట్లాడి వీలైనంత తొందరలో మీ డబ్బు మీకు తిరిగిచ్చేస్తాను, నన్ను నమ్మండి. అదేదో త్వరగా ఇప్పించారంటే మీకు మంచిది మాకు మంచిది. కావాలంటే ఈ నెల వడ్డీ మొత్తం మేము వదులుకుంటామయ్యా. అయ్యా, మేము ఇచ్చిన అసల్లో మాత్రం తగ్గించకండి అయ్యా, ఎందుకంటే మేము పిల్లా జిల్ల గలవాళ్ళం. ఇంటిదాకా వెళ్ళొస్తాను, మీ అమ్మతో చెప్పు. ఎందుకు నాన్న, ఒంటరిగా మీరు అక్కడికి? సరే, అమ్మతో చెప్పొస్తాను, ఇద్దరం కలిసి వెళదాం. మన దేవయ్య ఇంటికే కదరా నేను వెళ్తుంది, నేను ఒక్కనే వెళ్తాను. పర్వాలేదు నాన్న, నేను వస్తాను, పదండి.